తెలంగాణ అసెంబ్లీలో రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారికి చేసినటువంటి విజ్ఞప్తి, మీ ప్రేమ ఆదరాభిమానాలు మాకు చాలు సార్, మా రాష్ట్రం లోపల మిగులు బడ్జెట్ బాగా ఉంది, మేము ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు నీళ్లు అందిస్తామని కోరారు తప్ప బడ్జెట్ అడగలేదు సార్. ఒక్క నిమిషం సార్, దయించి నేను చెప్పిన తర్వాత మంత్రి గారిని చెప్పమనండి అయ్యా. వారు చెప్పినటువంటి ఫిగర్లని గజ్వేల్లో మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించిన రోజు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి మాటలనే తమరి ద్వారా వారు ముందుంచుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు గారు మాట్లాడుతూ, అధ్యక్ష దేశభక్తి రాష్ట్రభక్తి, ఎంపీ గారు రాసినటువంటి ఉత్తరం, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాసినటువంటి ఉత్తరం గురించి వారు ఉటంకిస్తూ డిపిఆర్లను అడిగినారా అని అడుగుతా ఉన్నారు. షెకావత్ గారు రాసినటువంటి లేఖలో డిపిఆర్ను అడిగినారని చెప్పినారు అధ్యక్ష. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి మల్లన్న సాగర్ విషయంలో, మూడో టీఎంసీ విషయంలో డిపిఆర్ అడిగినటువంటి మాట వాస్తవం. అది అన్ని దినపత్రికలలో కూడా వచ్చింది, సంబంధిత మంత్రి గారికి కూడా అధికారికంగా లేఖ వచ్చింది అధ్యక్ష. ఎపెక్స్ కౌన్సిల్ లోపల జరిగినటువంటి కంప్లైంట్ల సందర్భంగా కేంద్ర మంత్రి గారు మూడో టీఎంసీకి సంబంధించిన డిపిఆర్లు ఇచ్చిన తర్వాతనే మీరు అక్కడ పనులు ప్రారంభించండి, అంతవరకు పనులు ప్రారంభించొద్దని సంబంధిత మంత్రి గారు దానికి సంబంధించినటువంటి స్టే ఇచ్చినారు. చివరిగా రాష్ట్రభక్తులు దేశభక్తుల గురించి అధ్యక్ష వారు మంత్రి గారు అన్నారు. ఎవరికి ఏ భక్తి ఉంది అనేది అందరికీ తెలుసు అధ్యక్షయ్య. తప్పకుండా అధ్యక్ష, మేము కూడా అందరం తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళమే అధ్యక్ష. ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మేము కూడా కొట్లాడిన వాళ్ళమే అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేది కాదని గౌరవ మంత్రివర్యులు పలు సందర్భాల్లో